16న మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది. ఈ వరలక్ష్మి వ్రతంలోపు ఈ వీడియోని చూస్తే చాలు, మీ దరిద్రమంతా కూడా ఒక్క నిమిషంలో పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మీరు కోటీశ్వరులు కూడా అయిపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూసేసి పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. అమ్మవారు డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెట్టడం ఖచ్చితంగా ఖాయమని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది, పూజలతో వ్రతాలతో ఆలయాలను తలపిస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో అంటే సంచరిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం ఈ చిన్న పనులు చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది. ఈ పనుల ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మన ఇంటి అంటే గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాం. కాబట్టి శ్రావణ మాసంలో మనం గుమ్మానికి కొన్ని వస్తువులని కట్టడం వలన లక్ష్మీదేవి సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుందని చెప్పొచ్చు. అసలు మనం ఏ వస్తువులని అంటే కట్టాలి గుమ్మానికి, అలానే కాకుండా గుమ్మానికి ఏది కడితే మనకు మంచి జరుగుతుంది, అలానే కాకుండా మనం ఈ విధి విధానాలను ఆచరించుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మనం ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యము అన్నమాట, ఎనలేని సంపద మన సొంతం కూడా అవుతుంది. అలానే కాకుండా మనం కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వచ్చి పడుతుందన్నమాట. చాలామంది ఇళ్లలో అనేక రకాల బాధలు కష్టాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి కష్టాలు పోవాలన్నా బాధల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి, తప్పకుండా ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి. ముఖ్యంగా ఈరోజు అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజు మనం చక్కగా ఏంటంటే పూజ చేస్తాము, అలానే కాకుండా ఏంటంటే నోములు చేస్తాము. ఇవన్నీ కూడా మనం ఇష్టాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము. ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనాలు ఇవ్వటము, అలానే కాకుండా ఏంటంటే మనం కూడా లక్ష్మీదేవి రూపంగా అంటే మారిపోయి చక్కగా అలంకరించుకోవటం. మనం కూడా ఇంటి ఇల్లాలు కూడా లక్ష్మీదేవి రూపంగా అంటే భావిస్తూ ఉంటారు కాబట్టి ఇలా అలంకరించుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అంతటి పవిత్రమైన ఈ రోజున కనుక మీరు గుమ్మానికి ఇది ఒకటి కట్టుకుంటే చాలు, మీ సుడి తిరిగిపోతుందన్నమాట. అనేక రకాలుగా ఏంటంటే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నా, అలానే కాకుండా ఎప్పుడు చూసినా ధన సమస్య వస్తుందని మీరు భావిస్తున్నా సరే, ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టండి, తప్పనిసరిగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. ఇది గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం కావచ్చు, పురాణాల ప్రకారం కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ వస్తువులను మన ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మనం ఏంటంటేనండి ఇంటి ప్రధాన ద్వారం అంటే ఈరోజు మనము మామిడి తోరణాలు కట్టుకుంటాం, బంతి పువ్వులతో అంటే చక్కగా ఇంటిని అలంకరించుకుంటాం, అలానే కాకుండా ఏంటంటే గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు ఇది ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టండి, మీకు అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారనమాట. అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరి ఇంట్లో అయితే సంపాదన తరిగిపోయింది అంటే చాలా వరకు కూడా సంపాదించిన ధనం అయితే అసలు మిగలటం లేదు, మా ఇంట్లో దైవశక్తి అసలు మా ఇంటికి రావటం లేదు, మా ఇంట్లో తిరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చండి. ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం, ఇది అతి ప్రాచీనమైన పరిహారం. ఈ పరిహారం ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం రోజు చేస్తే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట, అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులు ఏంటంటే కనుక మన బాధని, మన కష్టాన్ని, మన ఇబ్బందిని ఇవన్నీ కూడా తీర్చడానికి ఈ పరిహారం అనేది చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి, మన ఇంట్లో తిష్ట వెయ్యాలి అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి, ఇది ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన రోజు. అంటే అందరూ కూడా ఏంటంటే డబ్బు కావాలి, సంపాదన పెరగాలి, అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు మా ఇంటికి రావాలి, మన ఇంట్లోనే ఉండిపోవాలి ఏంటంటే అందరూ కూడా చక్కగా వరమహాలక్ష్మి పూజ నిర్వహించుకుంటూ ఉంటారు, వరమహాలక్ష్మి పూజ చేసుకుంటారు. లేని వాళ్ళు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం అంటే బట్టలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకుంటూ ఉంటారు కదా. గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఎవరైనా చెయ్యొచ్చు, అంటే
మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పరిహారంతో మాత్రం ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంటికి వస్తుందన్నమాట. ఇందులో ఉండే వస్తువులు కావచ్చు, ఇందులో ఉండే అంటే ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ వస్తువులు అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇంట్లో ఉండే బాధని కష్టాన్ని తీసేసే వస్తువులని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా అండి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు అన్నమాట. ఇక్కడ చూసే వాటిల్లో ఏంటంటే కనుక కుంకుమ, పసుపు, అలానే కాకుండా నవధాన్యాలు, కాస్తంత పచ్చకర పూరం, పట్టికి బెల్లము, అలానే కాకుండా కొన్ని అక్షంత్రలు, గవ్వలు, అలానే యాలక్కాయలు, ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. చాలా వరకు కూడా అమ్మవారికి ఇష్టకరమైనవి, అమ్మవారు ఎంతో ఇష్టపడే వస్తువులు కాబట్టి వీటిని మన గుమ్మానికి కట్టుకోవడం వల్ల మనకు అదృష్టము, ఎనలేని సంపద మన సొంతము, అలానే కాకుండా ఆ తల్లి మన ఇంట్లో అడుగుపెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలానే ఈ రోజున ఏంటంటే కనుక రండి, గుర్తుపెట్టుకోండి, చక్కగా మనము అంటే ఉదయాన్నే అంటే ఒక రోజు ముందే అన్ని కూడా సిద్ధం చేసుకుంటాం. ఆ రోజు ముందే మీరు ఏంటంటే ఈ పరిహారాన్ని చేసేసుకోండి సరిపోతుంది. ఇందులో చెప్పిన వస్తువులన్నీ కూడా అండి ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక నవధాన్యాల గురించి అండి. నవధాన్యాలు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి, నవధాన్యాలు చాలా వరకు కూడా పవర్ఫుల్ అన్నమాట. ఏదైనా గ్రహాల ప్రభావం మనకు లేకపోయినా, గ్రహస్థితి మనకు బాగాలేకపోయినా, మన ఇంటిపై ఏదైనా సరే అంటే కీడు ఉన్నా అది తొలగించుకోవడానికి, అలానే కాకుండా ఇంటిని ఒక రక్షణ కవచంలాగా కాపాడటానికి నవధాన్యాలు మనకు ఉపయోగపడతాయి. ఇవేంటంటే కనుక గ్రహాలకు అంటే సాంకేతంగా భావిస్తారు. అలాగే అంటే మనకేంటంటే కనుక సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి ఏంటంటే కనుక కందులు, అలాగే కాకుండా బుధగ్రహానికి పెసర్లు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి బొబ్బర్లు, శనిగ్రహానికి నువ్వులు, రాహుకేతు గ్రహాలకు ఏంటంటే కనుక మినుములు, అలానే కాకుండా ఏంటంటే మళ్ళీ రాహుకేతు గ్రహానికి ఏంటంటే ఉలవలు, ఇలా ఏంటంటే కనుక పరిగణిస్తూ ఉంటారన్నమాట. అంటే ఇవి గ్రహాలకు సంబంధించినవి. గ్రహాల వల్ల ఏదైనా మన ఇంటికి చెడు జరుగుతుంటే ఆ చెడు నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే వస్తువులని చెప్పొచ్చు. కాబట్టి నవధాన్యాలు ఖచ్చితంగా తెచ్చుకోండి. నవధాన్యాలు ఏంటంటే కనుక మనకు పూజా స్టోర్స్లో లభిస్తాయి. నవధాన్యాలు పూజా స్టోర్స్లో మనకు దొరుకుతాయి. అలానే కాకుండా ఏంటంటే ఇలా ఎక్కడైతే మనకు ఆయుర్వేద షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏంటంటే నవధాన్యాలను అమ్ముతూ ఉంటారు. చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి. ఖచ్చితంగా నవధాన్యాలను మాత్రం ఈ అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారంలో ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి లక్ష్మీ గవ్వలు ఒక 5 తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ గవ్వలు అత్యంత పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవి సముద్రం నుంచి పుడతాయి కాబట్టి లక్ష్మీదేవికి సోదరిగా చెప్పబడతాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గవ్వల గురించి మనందరికీ తెలిసిందే కదా, గవ్వలు ఏంటంటే కనుకండి పిల్లలకు దిష్టి తాకినప్పుడు ఆ దిష్టి నివారణకు ఏంటంటే మెడలో గవ్వని వేస్తూ ఉంటారు. అలా లేకపోతే ఏంటంటే ముడతాళి కడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే కొత్తగా ఏదైనా వాహనం తీసుకుంటే కూడా వాహనానికి దిష్టి కొట్టకూడదని కూడా మనం గవ్వల్ని కట్టుకుంటూ ఉంటాం. అలానే కాకుండా ఏదైనా సరే అంటే గృహ నిర్మాణానికి కావచ్చు, లేదంటే ఇంకా ఇంట్లో ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు మనకు దిష్టి కొట్టకుండా, నరకన్ను మన మీద పడకుండా గవ్వల్ని మనం కట్టుకుంటూ ఉంటాం. ఇవేంటంటే కనుక చెడుని తీసేయడానికి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే నిర్మాణంలో ఉండే ఇంటికి అంటే గుమ్మానికి కూడా కడతారు. అలానే కాకుండా నూతనంగా ఏదైనా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ లక్ష్మీ గవ్వల్ని అంటే కడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఒక వస్త్రం ఎర్రటి వస్త్రంలో పెట్టి కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించిన వారం అవుతామని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. చాలామంది గవ్వని కాలుకు కూడా కట్టుకుంటారు, ఎందుకంటే గవ్వలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు కాబట్టి. గవ్వలు, నవధాన్యాలు, అలానే కాకుండా మనకేంటంటే కనుక ఈ పటికి బెల్లం ఉంది కదండి, ఈ పటికి బెల్లం ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి, దీన్ని ఆలం అంటారు. ఇదేంటంటే కనుక దిష్టి దోషము నుంచి మనని బయటపడేయటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దృష్టి దోషం అనేది మన దగ్గరికి రానివ్వకుండా దృష్టి దోషాన్ని తిప్పి కొట్టడానికి ఈ పటికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇందులో పచ్చకర్పూరం స్వామివారికి, అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది. అలానే కాకుండా పచ్చకర్పూరం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. అక్షంత్రలు అంటే పసుపు బియ్యం, ఈ పసుపు బియ్యం ఏంటంటే కనుక నండి మన ఇంటిపై ఉండే కొన్ని ప్రభావాలను తీసేస్తాయి, మన ఇంటిపై ఉండే కొన్ని చెడులను లాగేసుకుంటాయి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చిపెడతాయన్నమాట. అలానే వచ్చేసి యాలకులు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి యాలకులు ఖచ్చితంగా 5 పెట్టుకోవాలన్నమాట. అలా ఏంటంటే ఇవన్నీ కూడా పెట్టుకోండి. ఒక చిన్న సైజులో ఉండే జాకెట్ ముక్కని తీసుకోండి, అంటే రైక ముక్క ఉంటుంది కదా అది తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, కాటన్ కావచ్చు, పాలిస్టర్ కావచ్చు, ఏదైనా సరే తీసుకోండి, కానీ కొత్తది మాత్రమే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వస్తువులన్నీ కూడా ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టండి. ముందుగా అందులో చిటికడంత కుంకుమ, చిటికడంత పసుపు, ఆ తర్వాత కొన్ని అక్షంతలు, అనంతరము పచ్చకర్పూరము, ఆ తర్వాత పటికి బెల్లము, కొన్ని అంటే మనకు నవధాన్యాలు, ఆ తర్వాత 5 యాలకులు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నండి చక్కగా మనం అంటే
లక్ష్మీ గవల ఇది పెట్టుకోవాలన్నమాట. ఈ వస్తువులు ఇవన్నీ కూడా ఏంటంటే 9 రకాల వస్తువులు. ఈ వస్తువులను పెట్టేసి మూట కట్టి ఆ వస్తువులను అమ్మవారి పటం ముందు పెట్టి దీప ధూప నైవేద్యాలతో చక్కగా మనం ఏంటంటే కొంచెం ధూపం చూయించుకుని పూజించుకుని ఆ తర్వాత తల్లి నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో తిష్ట వేయాలి, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ధన సమస్య తీరిపోవాలి, ఇల్లు మాకు అనుకూలించి ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తీర్చు తల్లి అనేసి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకుని అనంతరం ఏంటంటే కనుక గుమ్మానికి కట్టుకోవాలి. ఇంట్లో నుంచి అయినా కట్టుకోవచ్చు, బయట నుంచి అయినా సరే కట్టుకోవచ్చు. ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా పాడైపోవు కాబట్టి ఇది మనకు చక్కగా ఫ్యూచర్ని ఇస్తుంది అన్నమాట. అలానే కాకుండా ఇంట్లో నుంచి కట్టుకుంటాం కాబట్టి ఇదంతా కూడా మనని కాపాడుతూ ఉంటుంది. మనని ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ దేవుడి అనుగ్రహం అనేది మన ఇంటిపై ఉంటుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపై సంచరించే అంటే సమయం కాబట్టి ఆ తల్లి మన ఇంటికి రావడానికి కూడా ఇష్టపడుతుంది అన్నమాట. ఆమె యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించి మనకుండే ఇబ్బందినంతా కూడా తీసేయడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా 16వ తేదీ శుక్రవారము వరలక్ష్మి వ్రతము చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఈ పరిహారానికి ఇంకా శక్తి పెరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది ఒకటి ఇలా కట్టుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి, 1 నిమిషంలో ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒకే 1 నిమిషంలో మీకు అద్భుతాలు జరుగుతాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పరమ పవిత్రమైన వస్తువులు కదా, ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. అలానే కాకుండా వీటికి ఏంటంటే కనుక మనం చక్కగా పూజించుకున్నాం, పూజలో పెట్టుకున్నాం. అలానే కాకుండా ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవిగా భావించబడతాయి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో ఈ పనిని చేస్తారో వారి ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో తులతూగుతూనే ఉంటుందన్నమాట. ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది రాదు, బాధ అనేది రాదు. అలానే కాకుండా కష్టం అనేది లేకుండా, ఇంటిపై చెడు ప్రభావాలు అనేవి లేకుండా చక్కగా ఏంటంటే ఆ ఇంటిని ఒక దైవ శక్తి అనేది కాపాడుతూ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. చాలామంది కూడా ఏంటంటే మనము అంటే ఇంటికి ఈరోజు మనం మామిడి ఆకులు అలానే కాకుండా వేపాకులను కూడా కట్టుకుంటాం, మామిడి తోరణాలు కడతాం, పువ్వులతో అలంకరించుకుంటాం. అయినప్పటికీ కూడా ఇది కడితే ఆ కళయే వేరుంటుంది అనమాట. ఇది కట్టిన తర్వాత మన ఇంటికి వచ్చే కళని మనం చూసేసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇది పెద్దగా ఇది చెడిపోయేది కాదు కాబట్టి దీన్ని తీసి పడేసుకోవాలి, ఇలాంటివి ఏమి చెయ్యకండి. కట్టేశామా, ఉంచేసామా, ఇంకా వదిలేసామా, వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసేటప్పుడు దానికి కూడా ధూపం వేసామా అంతే. అంటే తీసి వేయాల్సిన అవసరం లేదు, మనం కిందంగా అంటే ధూపం వేస్తే అది ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి, చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారం కూడా మీరు చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువులే అనమాట. ఏ ఒక్క వస్తువుని కూడా అమ్మవారు ఇష్టపడరు, అసలు అమ్మవారికి ఇష్టం లేదన్న వస్తువులే లేవు. గవలు కావచ్చు, యాలకులు కావచ్చు, కుంకుమ పసుపు అక్షంతలతో పాటు అలాగే పచ్చకర్పూరము అలానే కాకుండా నవధాన్యాలతో పాటు ఇవన్నీ కూడా పట్టికను కూడా అమ్మవారు ఇష్టపడతారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇష్టకరమైన వస్తువులు కాబట్టి అమ్మవారికి చాలా శక్తివంతమైన వస్తువులుగా భావించబడేటివి. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించుకోండి, మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఈ పరిహారం మీరు ఉదయం పూటే చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇది మొదటి పరిహారం, ఇది తప్పకుండా ఆచరించండి. ఎందుకంటే ఇంటి గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో ఆ తల్లి అంత చక్కగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదే మన గుమ్మమే బాగాలేదనుకోండి, ఆ తల్లి మన ఇంట్లోకి రావడానికి అస్సలు కూడా ఇష్టపడదు. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మన గుమ్మం దగ్గర చెడు ఉంటే ఆ అమ్మవారు మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రానే రాదు, మనం చేసిందంతా కూడా వృధాగా పోతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి కట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి వచ్చే చెడుని ఆపి మంచిని మాత్రమే ఆకర్షిస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులను కూడా పోగొడుతుంది అన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగుండి ఐశ్వర్యాన్ని అందించే మూట అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ధనానికి ధనము, పేరుకు పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా వచ్చే మూట ఈ మూట అండి. ఒక్కసారి కట్టామా ఇక మన సుడి తిరిగిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం అయితే తప్పకుండా కలుగుతుంది అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆచరించండి. ఆచరించిన తర్వాత మీరైతే ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట, అంత మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి మీద భారం వేసేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకు సంపాదనతో పాటు డబ్బు ఐశ్వర్యం కూడా కలగాలనేసి ఆ తల్లి చక్కగా నమస్కరించుకొని ఈ మూట మీ ఇంటి గుమ్మానికి మేకు కట్టేసి తగిలించుకోండి. చాలా అద్భుతము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. అలానే ఆ తల్లి సంతోషించి మీకు కావలసినన్ని వరాలను కుమ్మరిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కావున ఈ విధంగా అయితే చెయ్యండి. ఇది మొదటి పరిహారం. ఇది ఉదయం పూట చేసేసుకుంటే సరిపోతుంది. ఉదయం వీలు లేని వారు సాయంత్రం చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంకొక పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే
ఖచ్చితంగా సాయంత్రం ఈ యొక్క రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం 6:25 నుంచి 7:45 లోపు చేయాల్సిన పరిహారం. ఇది తప్పకుండా చేయాలని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణ గ్రంథంలో ఈ పరిహారానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. పురాణ గ్రంథంలో చెప్పబడ్డ ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం ద్వారా ఏమవుతుందంటే కనుకనండి, ఇంట్లో గొడవలు ఉండవు. అలానే కాకుండా అమ్మవారు ధనంతో మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిరుగుతూ ఉండటానికి, మన ఇంట్లోకి ప్రవేశించడానికి, ఆమె యొక్క శక్తిని మనకు అందించడానికి, ఆమె యొక్క అనుగ్రహాన్ని మనకి ఇవ్వటానికి, అదేనండి లక్ష్మీదేవి మనని అనుగ్రహించి ఆ తల్లి చక్కగా వరాల జల్లుని మన ఇంట్లో కురిపించడానికి, ఆ వరమహాలక్ష్మి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవటానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు, సాయంత్రం సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా వాకిల్ని ఊడ్చుకోవాలి, అంతకంటే ముందే వాకిల్ని ఊడ్చాలి, చక్కగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర పుష్పాలను పెట్టుకోవాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రతినిత్యం కూడా మన ఇంటిని సందర్శిస్తుందని, దర్శిస్తుందని, అలానే కాకుండా మన ఇంటికి అంటే ఆ తల్లి రావాలని కోరుకుంటుందని అంటూ ఉంటారు. అందులో ఏంటంటే కనుక ఇంకా మనకు శుక్రవారం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మనం ఎలాగో అన్ని పనులు చేసుకుంటాం. ఎంత చక్కగా అలంకరించుకున్నా ఏం లాభం అండి, చేయాల్సిన పరిహారాలు చేయకపోతే మనకు పెద్దగా ఫలితాలు అయితే రావు కదా. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూయించే వస్తువుల పరంగా మీరు ఏంటంటే ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వచ్చేలాగా చేసే వస్తువులని చెప్పొచ్చు. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ముందు చెప్పిన పరిహారం ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. ముందు చెప్పింది కూడా ఏంటంటే మనకు అమ్మవారి అనుగ్రహం కలిగేలాగా చేయటానికి ఉపయోగపడే వస్తువులు. ఇప్పుడు ఏంటంటే ఆ లక్ష్మి మన ఇంట్లోకి డబ్బుల మూటతో అంటే కావలసినంత ఐశ్వర్యంతో మన ఇంటికి రావటానికి ఉపయోగపడే అంటే వస్తువులని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి విధంగా ఆచరించండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అయితే సాయంత్రం అని చెప్పిన విధంగా 6:25 నుంచి 7:45 మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో చేసేసుకునే పరిహారం కేవలం గుమ్మం దగ్గర మాత్రమే చేయాలి. అలానే మన పూజ గదిలో కూడా చక్కగా ఈ నీళ్ళని చల్లుకోవాలన్నమాట. ఈ నీళ్లు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అలానే కాకుండా ఏంటంటే చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ నీటిని మనం గుమ్మం దగ్గర చల్లుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అదేంటంటే కనుకనండి, మనము చాలా వరకు కూడా మన ఇంట్లో మన గుమ్మం అంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి రూపం అన్నమాట. మన గడపని మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. చాలామంది కూడా ఏంటంటే గడప పూజ కూడా చేస్తూ ఉంటారు. గడప దగ్గర అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను చేస్తారు. కానీ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు అనుకోవచ్చు, మేము ప్రతి శుక్రవారం చేస్తామండి అంటే కనుక ప్రతి శుక్రవారం చేసేది వేరు, ఇప్పుడు చెప్పుకునే అంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం వేరు. ఇదేంటంటే అత్యంత పవిత్రమైనది. ఒకవేళ ఈ శుక్రవారం మీరు మిస్ అయిపోతే మీరు ఇంకో అంటే శుక్రవారం ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఇది రెండో శుక్రవారం మనకు అంటే వరలక్ష్మి వ్రతం కదా, మూడో శుక్రవారం కూడా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది నాలుగో శుక్రవారం కూడా చేసుకుంటారు. అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ శుక్రవారం అయినా సరే చేసుకోండి. కానీ ఈ రోజు చేస్తే మాత్రం ఎనలేని సంపద మన సొంతం అవుతుందన్నమాట. మనకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీ వీరుని బట్టి ఈ రోజు చేసుకోండి. కుదరని పక్షాన మీరు మళ్ళీ శుక్రవారం చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వస్తువులు కావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, అలానే కాకుండా ఏంటంటే చాలా పవర్ని కలిగి ఉండే వస్తువులు అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం వాడుకునే వస్తువులు ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే కనుక దాల్చిన చెక్క ఖచ్చితంగా కావాలి, చిటికడంత కుంకుమ, పసుపు, ఆ తర్వాత వచ్చేసి అత్తరు. అత్తర్ లేకపోతే రోజు వాటర్ని తీసుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక కొంచెమంత రాళ్ళ ఉప్పు, అదేనండి మనం గల్లు ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పుని తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గ్లాసులో నీళ్ళని తీసుకొని ఆ నీటిలో ఏంటంటే ఇవి కలపండి. కలిపిన తర్వాత ఇంట్లో గోడ మీద అంటే నార్మల్గా మూల మూలల్లో, అలానే కాకుండా గది గదుల్లో, అలానే వచ్చేసి గుమ్మాలపై ఇలా చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల పరమ పవిత్రమైన అంటే శక్తి అనేది మన ఇంట్లోకి వస్తుంది, అంటే దైవశక్తి అనేది మన ఇంట్లోకి వస్తుంది, అలానే చెడు శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి విధంగా ఆచరించండి. అలానే వచ్చేసి ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్, అలానే చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఇది, చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. ఇది మనము చాలా వరకు కూడా చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేస్తారు, చాలామంది కూడా విధి విధానాలను ఆచరిస్తారు. కానీ మనం చెప్పుకున్న వస్తువులు అంటే మనమంటే మన పరిహారంలో చెప్పిన వస్తువుల ప్రకారం ఏంటంటే ఈ యొక్క పరిహారానికి చాలా శక్తి ఉంటుందన్నమాట. ఇలా కనుక సంధ్యా సమయంలో మనం చెప్పుకున్న సమయంలో కనుక చల్లుకుంటే గుమ్మం దగ్గర, ఇంట్లో అండి గది గదుల్లో అంటే మూలలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఆ మూలల్లో చల్లుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఆ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని కూడా ఆ తల్లి మనకు ప్రసాదిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి విధంగా ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల అయితే మనకు ఎన్నలేని
సంపద మన సొంతం అవుతుంది. కావాలంటే చల్లి చూసుకోండి. పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి. నిజంగా అంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇవి ఆచరించారు. వాళ్ళు ఆచరించి ఫలితాలను పొందినవి. ఇవన్నీ కూడా అమ్మవారు ఇష్టపడే వస్తువులు. అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన పరిహారాలు అన్నమాట. కాబట్టి వీటిని చేయటం వల్ల అయితే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, చేసేసి చక్కగా ఫలితం పొందండి. శ్రావణ మాసంలో వచ్చే అంటే ఈ యొక్క శ్రావణ శుక్రవారం అండి చాలా చాలా పవర్ఫుల్. అలాగే కాకుండా ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఇంకా చాలా శక్తివంతమైనది. ఈరోజు చాలామంది కూడా ఏంటంటే ఇంట్లో అంటే చాలా పండగ వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట. ఒక పండగ కంటే కూడా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాము. అంటే అమ్మవారిని అంటే ప్రతిష్టాపించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి రూపాలను కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఆనవాయితీ ఉన్నవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు, లేనివారు అసలు కూడా అంటే చేసుకోరు కదా. నార్మల్గా ఏంటంటే దీపం పెట్టుకుంటారు, ఆ తర్వాత చీర పెట్టుకుని ఏదైనా నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటారు. అలా కూడా చేసేవారు కూడా ఈ పరిహారం అలా కూడా చేయొచ్చు. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఈ రెండు పరిహారాల ద్వారా అయితే మనకు మంచి శుభ ఫలితాలు రావడంతో పాటు మన జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. మనకు అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కావున ఈ రెండు పరిహారాలు తప్పకుండా ఆచరించండి, అలానే కాకుండా తప్పకుండా పాటించండి. పాటించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే వచ్చేసి మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను అన్నింటినీ కూడా తొలగించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఇంతటి పవిత్రమైన రోజు కదా, ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నార్మల్గా సాయంత్రం మనం ఉదయం పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మన ఇంట్లో చేసుకునే పరిహారం అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది అద్భుతమైన పరిహారం. మన జీవితాన్ని మార్చే పరిహారం. మన యొక్క స్థితిగతిని అంటే తిప్పటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఈ పరిహారం ద్వారా మనకు అప్పు తీరుతుంది, అలానే కాకుండా డబ్బు వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతాం. అలానే వచ్చేసి ఏంటంటే మనం చేసే పని కూడా మనకు విజయవంతంగా సక్సెస్ అయిపోతుంది అనమాట. మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక కూడా తీరటానికి అవకాశం ఉంటుంది. మీరేం చేయండి అంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకుని కొద్దిగా కుంకుమలో నీళ్లను పోసేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ని తీసుకుని కొబ్బరికాయ మీద మీరు స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కోరికను కోరుకోనైనా సరే కొట్టండి. లేదంటే కనుక నార్మల్గా ఏదైనా అప్పు ఉంటే అప్పు తీరాలనే సరే కొట్టండి. అలానే కాకుండా ఏదైనా పనిని ఏదైనా ప్రాజెక్టుని మొదలుపెట్టారు అదైనా సరే సక్సెస్ అవ్వాలనేసి మీరు ఏదైనా సరే సంకల్పం చెప్పుకొని కొట్టండి. ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రమంతా కూడా పోయి మీరు కోరుకున్న కోరిక కావచ్చు, మీరు కోరుకున్న సమస్య కావచ్చు తప్పకుండా తీరుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది. కొబ్బరికాయ అనేది అత్యంత పవిత్రమైనది. కొబ్బరికాయ దేవుడికి కొట్టేటప్పుడు వాటిపైన అంటే స్వస్తి గుర్తు వేశాం కదా, అది అమ్మవారికి ఇష్టకరమైనది. కాబట్టి ఇలా కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొట్టడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రెండు వస్తువులను మీ ఇంట్లో ఎలాగైనా సరే తెచ్చుకోండి, ఎలాగైనా సరే తెచ్చి పెట్టుకోండి. ఈ వస్తువులు కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీరు పెద్దగా శ్రమించాల్సిన పనే లేదు. మీరు ఏమి చేయకపోయినా నడుస్తుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రెండు వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కుంకుమ అండి. అంటే కుంకుమ నార్మల్గా ఏంటంటేనండి స్త్రీలు ధరిస్తూ ఉంటారు. కుంకుమతో అమ్మవారికి బొట్టు కూడా పెడుతూ ఉంటారు. కుంకుమ అనేది అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే సుమంగళి అంటే స్త్రీలు పాపెట్లో కుంకుమని ధరిస్తారు కదా, ఆ కుంకుమ లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. ఏ స్త్రీ అయితే నిండుగా పాపెట్లో అంటే కుంకుమని ధరిస్తుందో ఆమెకు ఆరోగ్యాలతో పాటు సౌభాగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే కాకుండా దీర్ఘ సుమంగళిగా కూడా ఆ అంటే స్త్రీ ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు, శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా కుంకుమ ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమ ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మనం చక్కగా ఏంటంటే కనుక అదే కుంకుమతో మనము అమ్మవారికి బొట్టు పెట్టడం, అలానే అదే కుంకుమని మనం ధరించడం, పాపెట్లో పెట్టుకోవడం, మన పుస్తల తాడు ఉంటుంది కదండి దానికి కూడా మనం బొట్టుగా ధరించడం, అలానే వచ్చేసి ఏంటంటే నుదుటి భాగాన కూడా మనం బొట్టుగా పెట్టుకుంటే మాత్రం మనకైతే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా చాలా అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఈరోజు ముఖ్యంగా ఇదే రోజు అండి, అంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూట సంధ్యా సమయం కంటే ముందు కుంకుమ ప్యాకెట్, నార్మల్గా 10-10 రూపాయలు పెడితే కుంకుమ పసుపులు వస్తాయి కదా, అవి 2 తెచ్చేసుకోండి సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అవి తెచ్చేసుకొని ఈ విధంగా ఆచరించుకోండి. చూడండి మీకు ఎంతలాగా అదృష్టం పడుతుంది, మీ జీవితం ఎంత బాగా మారుతుందంటే మీరు ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కుంకుమని ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే ముందు చెప్పుకున్నట్టు పసుపు అండి. పసుపు కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. పసుపుని తెచ్చుకున్న తర్వాత పసుపులో కాస్తంత గంధాన్ని కలిపేసి ఆ గంధంతో మన పూజ గదిలో సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఒక స్వస్తి గుర్తు, ఆ తర్వాత ఓం గుర్తు, మళ్ళీ స్వస్తి గుర్తు, ఈ 3 గుర్తులను కనుక మనం ఇంట్లో మనం వేసుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత ఆస్తినిస్తుందన్నమాట. అంటే ఈ గుర్తుని మనం
వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుకనండి, దేవుళ్ళు దేవతలు చాలా చాలా సంతోషపడతారు. ఈ గుర్తు మనం సాయంత్రం సంధ్యా సమయంలో వేయటం వల్ల మనకైతే మంచి జరుగుతుంది, బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి మన జీవితం మారిపోతుంది, మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఈ రోజున చక్కగా ఈ రెండు వస్తువులను మీరు ఎలాగైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక మీరు పూజలో పెట్టుకోండి. సాయంత్రం పూట మీరు దీపం పెట్టి ఆ యొక్క పసుపు కుంకుమలతో ఈ చిన్న బొట్టులాగా పెట్టుకొని ఇలా స్వస్తి గుర్తు ఓం గుర్తులు వేసుకుంటే మాత్రం అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపదతో పాటు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, విసనకర్ర ఉంటుంది కదండి. విసనకర్ర ఏంటంటే కనుక మనకు పూజా స్టోర్స్లో లభిస్తూ ఉంటుందన్నమాట. రకరకాలుగా అంటే అల్లి పెడుతూ ఉంటారు కదా, విసనకర్రలో మనకు దొరుకుతూ ఉంటాయి. విసిరే కర్రలు అంటూ ఉంటాం, గాలి విసురుకునే కర్రలు అన్నమాట. అది తెచ్చుకొని ఈ రోజు కనుక లక్ష్మీదేవికి గాలి విసిరి ఆ అమ్మవారికి సేవ చేస్తే మాత్రము అమ్మవారు మిమ్మల్ని మెచ్చి ఆ అమ్మవారి అనుగ్రహం అంతా కూడా మీకు ఇస్తుంది. మీ సుడి తిరిగి మీకు ఐశ్వర్యమే ఐశ్వర్యం అని చెప్పొచ్చు. అలానే కాకుండా చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఈ తల్లి ఇస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఈ విసరకర్ర ఏంటంటే కనుకనండి నార్మల్గా 50 రూపాయలలో మనకైతే చిన్నది దొరుకుతుంది అన్నమాట. అది తెచ్చుకొని లేదంటే 100 రూపాయలు పెట్టి తెచ్చుకొని అమ్మవారి కోసం ముఖ్యంగా తెచ్చేసుకొని ఇలా గాలి విసిరి అమ్మవారికి సేవ మాత్రం చేస్తే మీకు సర్వ దరిద్రాలు అనేవి పోతాయండి. మీ అంత అదృష్టవంతులైతే ఎవరు ఉండాలని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి పరిహారాలు, బ్రహ్మాండమైన పరిహారాలు, అమ్మవారు ఎంతో ఇష్టపడే పరిహారాలు, అమ్మవారికి ఎంతో అంటే మెచ్చే నచ్చే పరిహారాలు. ఈ పరిహారాల ద్వారా మనకైతే చక్కటి యోగం కలుగుతుంది. అలానే కాకుండా తరతరాలు తిన్నా తరగని ఆస్తి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ కూడా మనకు కలగటానికి అవకాశం పడేది అధికంగా ఉంటుంది అని మనకు పండితులే చెబుతున్నారు. కావున ఈ విధంగా ఆచరించండి, చక్కగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యలని కూడా చక్కగా తీర్చేసుకోండి. అలాగే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించండి. అలా ఆచరించేసి చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు పూజగదిలో కూర్చొని చక్కగా లక్ష్మీదేవి అంటే నామాన్ని 3 సార్లు అనుకున్నా సరే ఆ తల్లి సంతోషించి అనుగ్రహాన్ని కూడా మనకు అందిస్తుందన్నమాట. కావున ఇవన్నీ కూడా మనకు ఏంటంటే శాస్త్రంలో చెప్పబడవి, పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచిగా ఫలితం పొంది